ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతల అహంకారం బయటపడుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతుండడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆశించిన స్పందన లేకపోవడంతో నేతలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సీనియర్ లీడర్, కాబోయే సీఎం నేనేనంటూ బీరాలు పలికే జానారెడ్డి గిరిజనులపై తిట్లదండకం అందుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొడుకు విజయం కోసం ప్రచారం చేపట్టిన జానారెడ్డి సభా సాక్షిగానే గిరిజనులను తీవ్రంగా అవమానిస్తూ నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. పక్కనే ఉన్న కొడుకు వారిస్తున్నా వినకుండా, నీకు అనుభవం లేదు, వాళ్ళు వినరు, వాళ్లతో ఇట్లనే మాట్లాడాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా తన విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన గిరిజనులను ఉద్దేశించి జానారెడ్డి మాట్లాడే వీడియో వైరల్గా మారింది. జానారెడ్డి మాటలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇది కాంగ్రెస్ నాయకుల దురహంకారానికి నిదర్శనమని మండిపడుతున్నారు. అన్ని ఊర్లు చెప్తున్నాను. ఆ తర్వాత ఎన్నికలు ఆ తర్వాత ఎల్ఎల్సీలో భాగమే ఊక సపోర్ట్ మేము అన్ని ఆలోచిస్తున్నాం. రెండు కోట్లు మేము బాధపడుతున్నాం, నువ్వేం బాధపడుతున్నావు? నువ్వు ఈరోజు ఊరుకో. ఆ తర్వాత ఎవడు రాడు బయటికి వెళ్ళాడు దోషండి అవతలకి రేట్ ఎవడు రాడు బయటికి వెళ్ళాడు దోషండి అవతలకి అట్లా ఇన్నరయ్యా నీకు తెలియదు, నీకు అనుభవం లేదు. ఇది మన గొప్ప అదే రాము నిన్న మన అన్ని ఊర్లు చెప్తున్నాను. ఆ తర్వాత ఎన్నికలు ఆ తర్వాత ఎల్ఎల్సీలో భాగమే ఊక సపోర్ట్ మేము అన్ని ఆలోచిస్తున్నాం. రెండు కోట్లు మేము బాధపడుతున్నాం, నువ్వేం బాధపడుతున్నావు?